నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీకోసం అందుబాటులో ఉంటాను, ఆదరించండి. వైర ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు జీవన్ లాల్ వెల్లడి. వరద బాధితులకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు వెల్లడి. రౌడీ రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి, పాయకరావుపేట మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు. పోతలపట్టు టీడీపీ అభ్యర్థిగా హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ మురళి బహిరంగ సభలో ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఖమ్మం జిల్లా వైర ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడైన తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ ఇల్లందు జీవన్ లాల్ సేన పేరిట నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు పట్నంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న జీవన్ లాల్ ఇప్పటికే వైరా నియోజకవర్గంలోని తండ్రికి సహకరిస్తూ అవసరం ఉన్నప్పుడల్లా పర్యటన సాగిస్తూ ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ లాల్ బరిలో దిగుతారని భారసా పార్టీ శ్రేణుల్లో ఊహాగానాలు చెలరేగుతుండగా ఇలందు నియోజకవర్గంలో కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ ప్రాంత గిరిజన బిడ్డగా భద్రాద్రి నుంచి మహబూబాబాద్ జిల్లా వరకు బడుగు బలహీన గిరిజన అన్ని వర్గాల వెనుకతోడిన తోడ్పడాలనే ఆశయంతో మీ ముందుకు వచ్చానని, మీకోసం వచ్చిన గిరిజన బిడ్డనని ఆదరించాలని కోరారు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి, జోహార్. కాళోజీ నారాయణ రావు, కాళోజీ సినిమా పేరు కాళోజీ. భద్రాచల రాములవారి సన్నిధిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరద బాధితులకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పంట నష్టం కింద తక్షణ సహాయం 25,000 రూపాయలు ఇవ్వాలని, మోరంచెల బాధితులకు గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యటన చేసి రావడం జరిగింది. చాలా హృదయ విదారకంగా ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం అనేది మాకు ఎక్కువ అనుభవాలే, కానీ ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. ముఖ్యంగా కొండాయి, అదే దొడ్ల, మల్యాల, ఆ మూడు గ్రామాలకు సంబంధించి అది ములుగు జిల్లాలో ఒక్కచోటే 9 మంది మరణిస్తుంది. ఇక్కడ మోరంచిపల్లి దీని దగ్గర 4 చనిపోవడం జరిగింది. కొంతమంది మృతదేహాలు ఇప్పటివరకు కూడా ట్రేస్ కూడా కాలేదు. దీనికి సంబంధించి ఇంకా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంటల నష్టాలు ఇవన్నీ కూడా జరిగాయి. పంటల నష్టాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఇసుక మేటలు వేయటం, ఇసుక మేటలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కోత పడిపోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వేరంచెలకు సంబంధించి ఇక్కడ మీ అందరికీ తెలుసు, 3 వాగులు 3 చెరువులు, ఒకటి మన సీతారాం ఇది ఒకటి, తర్వాత బూరుగుపేట చెరువు ఒకటి, ధర్మరాజుల ధర్మరావుపేట చెరువు. ఈ 3 సడన్గా పొంగటం వలన అది వేరంచెల వాగులో పడటంతో ఏకంగా వేల ఎకరాలు నష్టపోవటం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో కూడా అట్లనే కొండాయి ప్రాంతంలో
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని రౌడీ రాజ్యం పోయి ప్రజాస్వామ్యం రావాలన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. పర్యటనకు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేశారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్నారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం అన్యాయమని అమానుషమని అన్నారు. రాక్షస పాలనకు ఇక అంతం తప్పదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనేది నేను తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పరిస్థితులు గతంలో ఉండుంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే అవకాశం ఉన్నదా? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా ప్రజలకు మంచి చేసి వాళ్ళ మెప్పు పొందాలి తప్పితే ఈ ప్రతిపక్షాలని ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకి పంపించి కేసులు పెడితే వాళ్ళందరికీ కూడా నిరాజన పెడతారని కూడా వాళ్ళ భ్రమని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు. మీరు ఎంత అణిచితే గోడ కట్టును బంతి ఎంతైతే రివర్స్ స్పీడ్గా వస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ రేపు మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా చేస్తారని తెలియజేసుకుంటూ నిన్న ఎవరైతే ఈ దాడి చేశారో ఆ దాడిలో గాయపడే వారికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటూ అలాగే ఈ దాడిని ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఖండిస్తూ తీవ్రం ఖండిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు మానకపోతే తగిన మూల్యం చెల్లిస్తుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవుతీసుకున్నాం. పోతలపట్టు టీడీపీ అభ్యర్థిగా హెచ్ఎండి జర్నలిస్టుగా పనిచేసిన మురళిని బహిరంగ సభలో చంద్రబాబు ప్రకటించారు. మంచి అభ్యర్థి మురళీ మోహన్. మొన్నటి వరకు హెచ్ఎండిలో పనిచేశాడు. అందరూ మెచ్చిన అభ్యర్థి. అందరూ అన్నారు మురళీమోహన్ ఇవ్వండి మేము గెలిపించుకుంటామంటే నేను అడిగితే అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన వ్యక్తి మురళీమోహన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అందుబాటులో ఉంటాడు, ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. నేను కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పటి నుంచి మీ మనిషిగా ఆయన్ని ట్రీట్ చేసి ఇంటింటి నుంచి ఆశీర్వదించండి. ఓటేయడమే కాదు 10 రూపాయలు కూడా ఇచ్చి ఆదరించండి. మళ్ళా డబ్బులకు కానీ మోసపోయారు. వాళ్ళు 5000 రూపాయలు ఇస్తామంటారు, ఓటేసేస్తారా? ఈసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల సాక్షిగా ఆలోచించుకోండి. ఎవరికి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో మీ భవిష్యత్తు బాగుంటుందో వాళ్ళకు ఓటేయండి. కానీ 5000 రూపాయలకు మాత్రం మోసపోతే సమస్య వస్తుంది. కరీంనగర్ జిల్లా మున్సిపల్ పరిధిలోని సదాశివపల్లి గ్రామంలో ఉన్న షేర్ అలీబాబా దర్గా షరీఫ్ ఉర్సోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పురుముల శ్రీనివాస్ మాట్లాడారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర సదాశివపల్లిలోని షేర్ అలీబాబా దర్గా షరీఫ్ ఉర్సోత్సవాల్లో అధిక సంఖ్యలో హిందూ ముస్లిం అందరూ కలిసి ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఉత్సవాలకు ముఫ్తీ అలీముద్దీన్ హజీఫ్ యూసఫ్ బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ఇస్టియక్ అహ్మద్, మన్సూర్ తవక్కల్ తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి ఆనుకున్న తీగల మధ్య దగ్గరలో ఉన్న సదాశివపల్లి గ్రామానికి సంబంధించిన హజరత్ షేర్ అలీ దర్గా కార్యక్రమం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ 60వ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ సందల్ కార్యక్రమానికి
కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యం లేకుండా క్రిస్టియన్స్ అయితే ఏమి ముస్లిం అయితే ఏమిటి హిందూ సోదరులు చాలా మంది అత్యధికంగా భక్తితోటి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ చాలా పాల్పంచుకుంటున్నారు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఎవరు గాని ఇక్కడికి వచ్చి కోరుకున్నది కోరుకున్నట్టుగా అన్ని జరుగుతాయని ఒక మంచి నమ్మకంతో గత కొన్ని సంవత్సరాలుగా అందరూ ఇక్కడికి వచ్చి వేడుకొని ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది ఇందుకు గాను ఈ రోజు ఎంతో మంచి కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది చాలా ఒక ముస్లింలకే కాదు ప్రతి ఒక్కరికి ఈ దర్గా కార్యక్రమంలో హజరత్ షేర్ అలీ బాబా దర్గా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకుంటాము ప్రతి ఒక్కరికి అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని విధాలు జరుగుతుంది కాబట్టి అందరి నమ్మకం మేరకు ఈ రోజు ప్రజలు అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అతిరథ సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్న దానిని అందరూ పాల్పంచుకునే విధంగా కార్యక్రమాలు విజయవంతం చేశారు దానికి గాను ఇక్కడ ఈ కమిటీ సభ్యులు మరియు ఇతరైతే మత పెద్దలు కుల పెద్దలు మరి ఆఫీసాబులు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరికీ మంచి ఆశీర్వాదం పెట్టే విధంగా రేపు భవిష్యత్తులో అందరూ ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని ఈ రోజు ఈ సందర్భ కార్యక్రమంలో వేడుకోవడం జరిగింది దీనికి గాను ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున ఈ సందర్భ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీకు నమస్కారం తెలియజేసుకుంటూ మీ పురమల శ్రీనివాస్ బొమ్మకల గ్రామ సర్పంచ్ అందరికీ నమస్తే. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై వర్షంలోనూ టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మీద ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగే విధంగా ఈరోజు స్టే రావడం జరిగింది. రాహుల్ గాంధీ అనేది పార్లమెంటులో ఏదైతే రాహుల్ గాంధీ మోడీని ఏదైతే అదాని గురించి ప్రశ్నలు అడిగారో ప్రశ్నించే గొంతు ఉండద్దని ఏదో ఒక అభియోగంతో రాహుల్ గాంధీ మీద ఏదో ఒక అభియోగం మోపి అనర్హత వేయడం జరిగింది సూరత్ కోర్టులో. అది ఈరోజు స్టే రావడం అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ కొనుక్కు ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యము నడుస్తుంది. ఈ నిజ నిరంకుశ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వాన్ని చెప్పబెట్టుగా ఈరోజు సేవ రావడం అనేది ప్రజలందరికీ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మోడీ గారు ఏమన్నారు, మోడీ గారిని రాహుల్ గాంధీ గారు మోడీ గారు అదాని గురించి మాట్లాడడం జరిగింది. అంటే మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో ఎన్ని కోట్ల ఆస్తులు వచ్చాయి అదాని గారికి, అదేవిధంగా పీఎం అయిన తర్వాత ఎన్ని వేల కోట్లు వచ్చాయి, హిడెన్బర్గ్ నివేదిక ప్రకారం ఎలా వచ్చింది అని అడగడం ద్వారానే ఈరోజు ఆయన మీద ఏదో ఒక అభియోగం మోపి అనర్హత వేయడం జరిగింది. నిజంగా ఒక ఎంపీని మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు అనేది తెలంగాణ రాష్ట్ర జిల్లా మండల పరిషత్ స్కూల్ స్లీపర్ల సమస్యలు పరిష్కరించాలని రిలే దీక్షలు చేపట్టిన 24 రోజులు అవుతున్నా కూడా కరుణించని ప్రభుత్వం అన్ని స్కూల్ స్లీపర్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పరిషత్ ప్రభుత్వ పాఠశాల పరిధిలో గల గత 40 సంవత్సరాలుగా నెలకు 150 నుండి నేటికి 5,200 నిర్ణీత రూపాయల వేతనం పూర్తి స్థాయి పనిగంటలు పాఠశాలలో స్లీపర్గా పనిచేస్తున్నామని, ఈ జీతాలతో మా కుటుంబ పోషణ సరిపోవడం లేదు, మాకు వచ్చే జీతాలు చాలీ చాలని జీతాలతో మేము బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను పిఎస్ సీతారాంపూర్లో పాఠశాలలో 1985లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు 38 సంవత్సరాలు అవుతుంది. మా జీతం 10,200 రూపాయలు మాత్రమే. ఆ జీతానికి మాకు ఏం సరిపోవడం లేదు కాబట్టి మాకు ఎంతనే అందరినీ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 38 సంవత్సరాలు పైబడే చేసారు. వీళ్ళందరినీ వెంటనే గవర్నమెంట్ రెగ్యులర్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కేసీఆర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా అందరికీ దగ్గరకు చేసిరు, వీఆర్ఓలకు చేసిరు, మన అంగన్వాడీలకు జీతం పెంచారు, ఆశా కార్యకర్తలకు పెంచారు, అదేవిధంగా మాకు కూడా జీతం పెంచి మా కనీస వేతనమన్నా అందరినీ రెగ్యులర్ చేయాలని
మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయచేసి మేము ఆశీర్వదించలేము. అంతస్తులకు కేవలం 3 ఫోటోలు చేయండి. భూమి నేను అడుగుతున్నా సార్, మాకు ఎంత పర్మనెంట్ చేసి 2000 జీతం మాకు చేయాలి. మేము తరతరాలు చేసుకుంటున్నాం సార్. మా పిల్లలు కూడా ఇదే వెట్టి శాఖ కూడా చేస్తారు సార్. మేము మాకు శాఖ కాకుండా మా పిల్లలు కూడా చేస్తారు సార్. మాకు ఇబ్బందికరం ఉంది కాబట్టి వెంటనే తీసుకొచ్చి మమ్మల్ని ఎంత పర్మనెంట్ చేస్తామని కోరుతున్నాను సార్. కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులు నాణ్యతా లోపం అశాస్త్రీయంగా జరుగుతున్నాయని, ఎన్నోసార్లు నగర కాంగ్రెస్ క్షేత్రస్థాయికి వెళ్లి పాలక దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, ఇప్పుడు కూడా ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని కేంద్ర స్మార్ట్ సిటీ ప్రతినిధి మాత్రం కితాబు ఇస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రతినిధికి బీజేపీ కార్పొరేటర్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, పనులు నాణ్యతా లోపం లేకుండా బేష్గా ఉన్నాయని, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. టవర్ సర్కిల్ వద్ద దెబ్బతిన్న ఫుట్పాత్ ఫోటోలను విద్యానగర్లో కొన్ని ఇండ్ల ముందు రోడ్డు వెడల్పు తగ్గినిచ్చినటువంటి ఫుట్పాత్ వేయకుండా వదిలేసిన ఫోటోలను, ఎన్టీఆర్ ఆటోనగర్లో మురికి కాలువకు అడ్డంగా డంప్యార్డ్లో వెళ్లే రోడ్డు వేసిన ఫోటోలు నరేందర్ రెడ్డి ప్రదర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్కు చిత్తశుద్ధి ఉంటే నాసిరకం పనులపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఇలా అభివృద్ధికి నిధులకు ఆస్కారం ఏర్పడింది. నిధులు రావడానికి ఇలా రాష్ట్రం ఏర్పాటు పట్టుకొని ఇలా అభివృద్ధి నిధులు వస్తూ ఉన్నాయి. దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీగా ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా ఏ విధంగా మరి అభివృద్ధి చేయాలనేటటువంటి విజన్ ఉంటే, దురదృష్టవశాత్తు ప్రజలు రెండు పర్యాలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇవాళ నిధులు పక్కదారి పట్టే పరిస్థితి నడుస్తూ ఉంది. కోట్ల రూపాయల నిధులు ఇవాళ నాణ్యత లోపంతో అవినీతి పాల్పడు ఇలావన్నీ కూడా కొంతమంది జేబుల్లోకి వెళ్తున్నాయనేది మీరు ఎన్నో సాక్ష్యాధారాలు మేము చూపించడం జరిగింది. పార్కింగ్ టైల్స్ మన ఫుట్పాత్ టైల్స్ వేసి దాని తర్వాత కంటిన్యూగా బిల్డింగ్ అడ్డంగా కనిపిస్తూ ఉంది. దాని మీదుగా వెళ్లాల్సినటువంటి ఫుట్పాత్ను అక్కడికి ఆపేసి అక్కడి నుంచి రోడ్డు తగ్గించి కరీంనగర్ డిఈఓ ఆఫీసు పైకప్పు రేకులు ఊడి గోడపై వేలాడుతూ ఉన్నా కూడా అధికారులు ప్రమాదమని తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని, గాలి వీస్తున్న సమయంలో ఎప్పుడు వచ్చి ప్రజలపై రేకు పడుతుందో అనే భయంతో ప్రజలు ఆఫీస్కి వెళ్లాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. అధికారులు స్పందించి ఆ రేకును వెంటనే తొలగించాలని వేడుకుంటున్నారు. స్థానిక అంతర్గా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ అంతర్గా మండల అధ్యక్షులు చిలక రామ్మూర్తి ఆధ్వర్యంలో అంతర్గా మండల ఎంపీడీఓ భూక్య యాదగిరి నాయక్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, రామగుండం నియోజకవర్గంలో అంతర్గా మండలంలో ప్రజలు ప్రభుత్వం నుండి వసతులు సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రామగుండం కార్పొరేషన్లో ఎవరైనా స్వర్గస్థులైతే వారిని శ్మశాన వాటిక వరకు తీసుకువెళ్ళడానికి 3 వైకుంఠ రథాలు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేశారని, కానీ అంతర్గత మండలంలో ఎవరైనా స్వర్గస్థులైనా వారిని శ్మశాన వాటిక వరకు తీసుకువెళ్ళడానికి ఎటువంటి వసతులు లేవని, వాహనాలు అంతిమ యాత్రకు రాని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అంతర్గా మండల ఎంపీడీఓ యాదగిరి గారికి బీఎస్పీ పార్టీ అంతర్గా మండల అధ్యక్షుడు చిలుక రామ్మూర్తి ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతర్గా మండలము రామగుండ నియోజకవర్గం లోపల వివక్షకు గురవుతూ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం లోపల
ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క అంతిమ యాత్రకు తీసుకెళ్ళడానికి కనీసము వైకుంఠ రథము కూడా ఏర్పాటు చేయకపోవడము ఈ వర్షకు ప్రధాన నిదర్శనం. రామగుండం కార్పొరేషన్ లోపల 3 వాహనాలను వైకుంఠ రథాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అంతర్గా మండలం లోపల కనీసం ఒక్క వాహనాన్ని కూడా వారు ఏర్పాటు చేయలేకపోవడం అనేది ఇది వివక్ష కాదా అని చెప్పి బీఎస్పీ పార్టీ పక్షాన నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇక ముందు ఎవరైతే స్వర్గస్థులైన వ్యక్తులు వారి యొక్క అంతిమ యాత్ర కొరకు ప్రభుత్వము ఒక కనీసం ఒక వాహనాన్ని వైకుంఠ రథాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఈరోజు ఎంపీడీఓ గారికి ఒక మెమొరాండము ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా కానీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అంతర్గా మండలానికి ఒక వైకుంఠ రథాన్ని శాంక్షన్ చేయవలసిందిగా మేము బీఎస్పీ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. జై భీమ్. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండలానికి వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు బీఎస్పీ పార్టీ పక్షాన ఎంపీడీఓ యాదగిరి గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. రామగుండం మున్సిపాలిటీలోని కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 3 రథాలు ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం అంతర్గా మండలానికి ఒక్క వెహికల్ కూడా ఇప్పటి వరకు. మహబూబాబాద్ తన క్యాంప్ కార్యాలయంలో భారసా జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ సభ్యులు మాలో కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని తెలియజేశారు. భారసా అంటే భారత రాష్ట్ర సమితి కాదని, భారత రైతు సమితి అని మరోమారు రుజువైందని గుర్తు చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి మార్పు చెంది ప్రతి క్షణం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి పక్షాన నిలిచిందని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ సందర్భంగా 19,000 కోట్ల రుణమాఫీ చేయడం ద్వారా 29.61 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు కవిత కల్పించండి, మెడికల్ కళాశాల ఇస్తాను, పట్టా పాస్ ఇస్తాను అంటే వారు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా ఇవాళ ఒక్క విషయం వదలకుండా ఇవాటి రైతు రుణాపాలతో కలుపుకొని తోడుగుట్లు కావచ్చు, లేకపోతే మెడికల్ కళాశాల కావచ్చు, నర్సింగ్ కళాశాల కావచ్చు, ఇవన్నీ ఇచ్చినట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మానకొండ జిల్లా ప్రజల పట్ల ఇంత ప్రేమ అభిమానం లేవో అంతేకాకుండా ఇప్పటి వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్లోనే హార్టికల్చర్ కళాశాల ఉంది. ఏ పిల్లలు చదువుకోవాలన్నా హైదరాబాద్ లో ఎంతో పైన చేస్తారు, ఎంత చదువుకున్న పిల్లలకే తప్ప ఎస్సీ పడుగు పాలిన వర్గాల పిల్లలకి రాజేంద్రనగర్ చదువుకోవాలని చాలా కష్టంగా భయం ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు అడగకుండా కూడా మల్యాలలో హార్టికల్చర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్టే నిజంగా ఈ మారుమూల ప్రాంతమైన మహబూబా జిల్లా మీద ఇంత ప్రత్యేకమైన చిత్తూరు జిల్లా కుప్పంలో చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో శనివారం బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ పొంగనూరులో టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతని నాయకులు ప్రజలపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలుపొంది ఇలా రౌడీలను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించారని విమర్శించారు. దీన్ని వివరిస్తూ చిత్తూరు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా నిరసన చేశారు. ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. కుప్పంలో నిర్వహిస్తున్న బంద్ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, వైస్ చైర్మన్ మునుస్వామి, జడ్పీటీసీ శరవణ మరియు వైఎస్ఆర్ పార్టీలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మొత్తం మీదుగా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరిస్తూ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి నిన్న జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో మనకు పోలీస్ వ్యవస్థ అనేది ఎంత అవసరమో
పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అనేది చంద్రబాబు నాయుడు గారికి తప్పితే బెటర్గా ఇంకెవరికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అడుగు తీసి అడిగేయాలంటే సెక్యూరిటీ లేకుండా మరి ఎన్ఎస్జీ కమాండోస్ లేకుండా ఇంకోటి లేకుండా బతకలేనటువంటి ఇదే మనిషి నిన్న కుంగనూరులో పోలీసుల మీద విరుచుకుపడమని రాళ్లతో దాడి చేయమని దగ్గర దగ్గర 60 మంది గాయాలతో 13 మంది సీరియస్ ఇంజరీస్తో హాస్పిటల్లో ఉన్నారంటే దీనికి కేవలం ప్రజల్లో ఆయనకి ప్రజాభిమానం తగ్గిపోతా ఉందని భయమో మరి లేకపోతే ఎక్కడ పోయినా నిరసన సేగ తగులుతూ ఉందనేటటువంటి ఫ్రస్ట్రేషన్ మాకు అర్థం కావడం లేదు. కానీ కంప్లీట్గా ఒక ఎక్స్సీఎం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారనేటటువంటి ఇన్నిత జ్ఞానం కూడా ఆయనకు లేకుండా మరి అంత పెద్దరికం. చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కుప్పం నుండి తిరుపతి వెళ్లడానికి బస్టాండ్ ఆవరణలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాళ్ల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఊహించని విధంగా బస్సుపై రాళ్లు దాడి జరుగుతుండటంతో ప్రజలు పరుగులు తీశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్. నమస్తే.